54 వసంతాలు పూర్తి చేసుకుని 55వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా పార్వతీపురంలో పలు గ్రామాల రైతుల మధ్య ఎమరాల్డ్ ఉత్సవాలు జరుపుకుంటున్న ఏరీస్ అగ్రో లిమిటెడ్ కంపెనీ. సేంద్రియ ఎరువులతో నాణ్యమైన పంటలు దిగుబడి ఉంటుంది. ఏరీస్ కంపెనీ తయారు చేసిన సేంద్రియ ఎరువులను వాడడం వలన రైతులకు పంటల దిగుబడికి పెరిగే లాభసాటిగా ఉంటుంది. ఏరీస్ కంపెనీ ఉత్పత్తుల వాడకం వల్ల పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లదు. రైతుల సంక్షేమమే మా ఉద్దేశమని సీఈఓ ఈ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ద్వారపూడి రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్, సేంద్రియ ఎరువుల ద్వారా పండించే పంటలు ఆరోగ్యానికి మంచిది, అటువంటి ఎరువులు పండించే ఏరీస్ కంపెనీ ఎరువులను వాడి పంటలు దిగుబడితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుందామని డాక్టర్ ద్వారపూడి రెడ్డి రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి రెడ్డి జగదీష్ అన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఏరీస్ కంపెనీ 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన్యం పార్వతీపురం జిల్లా లయన్స్ క్లబ్లో రైతు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి రైతు సోదరులందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే యాజమాన్య పద్ధతులు రైతులు ఏ రకంగా అవలంబించాలి, అలాగే పంటల్లో అత్యధిక దిగుబడులు నాణ్యమైన దిగుబడిని ఏ రకంగా వాళ్ళు చేసుకొని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భూసారాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి, అలాగే ఏరీస్ వారి భూసార పరీక్ష ఆధారిత సమగ్ర పోషక యాజమాన్యాన్ని ఏ రకంగా చేపట్టుకోవాలనేది ముఖ్య అంశంగా చెప్పడం జరిగింది. దయచేసి రైతు సోదరులందరూ కూడా భూసారాన్ని పరిరక్షించుకుంటూ సమగ్ర పోషక యాజమాన్యాన్ని చేపట్టడం వల్ల అధిక దిగుబడిని నిరంతరంగా ఎప్పుడూ కూడా వాళ్ళు ఆ నిరంతరమైన దిగుబడులను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకి ఇంతవరకు యూరియా, ఫాస్ఫేటు, పొటాషియం ఇవన్నెన్నో అవి కెమికల్స్ అంటారు, అంటే అవి మామూలుగా కెమికల్స్, దాన్ని కెమికల్స్ తెలియజేయమంటాము. ఈ సేంద్రియం అన్నది మనకి పూర్వం మనకి గతం పశువుల గతం కానీ మేకల గతం కానీ ఎక్కువ ఉన్నంత వరకు పాపం పోయింది. ఈరోజు ఏ రోజైతే మనం అన్నీ కూడా ఈ నాన్ ఆర్గానిక్ కెమికల్స్ మీద, యూరియా, ఫాస్ఫేట్, పొటాషియం మీద ఆధారపడ్డాము, భూమి తల్లి సారం పోయింది. మరలా భూమి సారం వస్తే కానీ ఈ పంటలన్నీ దిగుబడులు పెరగవు, దిగుబడితో నాణ్యత పెరగదు, అలా తిన్న వాళ్ళకి ఆరోగ్యం కూడా పెరగాలి. అంతే, మళ్ళీ కొత్తగా వరవడి స్టార్ట్ అయ్యింది. భూమిని మనం రిచ్గా, అంటే సాయిల్ని మనం సేంద్రియంగా బలమైన భూమి కింద తయారు చేసుకుంటే ఏ పంట అయినా బాగా వస్తుంది. ఏరీస్ కంపెనీ మొత్తం ఆ విషయంలో కెమికల్ ఫెర్టిలైజర్ నుంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్కి మారడం వల్ల సస్టైన్డ్ అంటాం. ఒక 20-30 సంవత్సరాలు ఇవి పెట్టింది. మనం యూరియా కానీ, ఫాస్ఫేట్ కానీ, పొటాషియం కానీ ఇస్తే ఒక సీజన్లోనే వాటి ఎఫెక్ట్ పోతుంది. ఈ ఎరువులు, ఈ సేంద్రియ ఎరువుల వలన ఒక మారు మనం వేస్తే 10 కాలాల పాటు భూమికి సారవంతం ఉంటుంది, ఏ పంట వేసినా వస్తూ ఉంటుంది. అంచేత మనం రైతులు మళ్ళీ సేంద్రియ వ్యవసాయానికి మారాలి. ఈ సేంద్రియ ఉత్పత్తులన్నీ ఏరీస్ కంపెనీ మనకి ప్రమోట్ చేస్తుంది. రైతులు వీటిని ఉపయోగించుకొని బాగుపడి మంచి నాణ్యమైన పంటలు, అధిక దిగుబడులు రెండూ వస్తాయి.